హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. కంటిన్యూస్గా గ్రో అవుతున్న స్టాక్స్ అనమాట, ఒక 10-20% రిటర్న్స్ కోసం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి స్కిప్పర్ ఫ్రెండ్స్. సో స్కిప్పర్లో మంచి బ్రేక్అవుట్ అనేది ఈరోజు వచ్చిందనమాట. సో ప్రజెంట్ స్టాక్ వచ్చేసరికి 195 రూపీస్గా ట్రేడ్ అవుతుంది. 190 లెవెల్ అనేది సో ఈరోజే బ్రేక్ అయింది. సో ఓపెనింగ్ తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చి 200 పైన సస్టైన్ అవ్వలేకపోయింది. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 190 లెవెల్స్ పైన సస్టైన్ అయితే కనుక మన స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 200 మన ఫస్ట్ టార్గెట్, ఒక 5%. అలాగే సెకండ్ టార్గెట్ 220 లెవెల్స్. 200 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మనం 220 నుంచి 240 లెవెల్స్ వితిన్ 1-2 వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి 165 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో రేపు అబ్జర్వ్ చేయండి, 190 అబోవ్ పైన సస్టైన్ అయ్యి కొంత పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ 190 బిలో వచ్చేస్తే కనుక అవాయిడ్ అనేది చేయండి గైస్. ఎందుకంటే 200 లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వలేకపోయింది, పడిపోతున్నట్టు అనమాట. లేదు సస్టైన్ అవ్వగలిగితే కనుక సో 200, 220, 240 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, స్కిప్పర్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి బీఎస్సీ ఫ్రెండ్స్. బీఎస్సీ కంటిన్యూస్గా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. స్లోగా అప్సైడ్ కంటిన్యూస్గా మూవ్ అవుతుంది. సో కంటిన్యూస్గా అప్సైడ్ ర్యాలీ ఇస్తున్న స్టాక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట. ప్రస్తుతం ఈరోజే 900 లెవెల్ బ్రేక్ అయింది. సో 880 నుంచి 900 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్, లేదా 900 పైన సస్టైన్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. 950,000 లెవెల్స్ మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 10% ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట, బీఎస్సీ. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి గ్లాన్ ఫార్మా గైస్. గ్లాన్ ఫార్మా సో క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత చాలా బాగా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. సో ప్రస్తుతం లాస్ట్ 2 డేస్ బట్టి మేము ఈ పర్టికులర్ స్టాక్లో ఇంట్రాడే చేసాం. ఎస్టర్డే 7% దాకా ఈక్విటీ ఇంట్రాడేలో తీసుకున్నమాట. ఈరోజు ఆల్మోస్ట్ 4% సో తీసుకున్నాం సో స్టాక్లో. సో ఇంకా కూడా అప్సైడ్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మేజర్ లెవెల్ అనేది బ్రేక్ అయిందనమాట. సో ప్రస్తుతం మనకి 1660 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 1600 నుంచి 1630 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట ఈ పర్టికులర్ స్టాక్లో. 1600 నుంచి 1630 లెవెల్స్ బెటర్ లెవెల్స్ ఫ్రెండ్స్. రేపు అబ్జర్వ్ చేయండి. సో ఈ రీజన్కి వస్తే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం 1700, 1750, 1800 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో క్విక్ మూమెంటమ్లో ఇవ్వచ్చు, బట్ స్లోగా మినిమం ఒక 200 పాయింట్స్ ఈ పర్టికులర్ స్టాక్లోంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇంకొకవేళ 1800 బ్రేక్ అయితే అప్ టు 2000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది అడుగుతున్నారు గ్లాన్ ఫార్మా గురించి, కొంత అప్ ట్రెండ్లో నడుస్తుంది. వెయిట్ చేసి ఈ రేంజ్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి గ్లాన్ ఫార్మా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేము లాస్ట్ 2 డేస్ బట్టి ఇంట్రాడే చేస్తున్నాం. ఈరోజు మేము షార్ట్ టర్మ్ కూడా తీసుకున్నాం, బట్ అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 400 పైన సస్టైన్ అయితే మాత్రమే ఈ స్టాక్లో యాడ్ చేసుకోండి. మినిమం 420 మన ఫస్ట్ టార్గెట్, సో 450 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, 400 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి. 400 పైన సస్టైన్ అయితే కనుక 420 సో 5% 450 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి సో ఫోర్త్ స్టాక్ అనమాట, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక 5-8% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్టెక్ ఫ్రెండ్స్. జెన్టెక్ మేము ఆల్రెడీ ఈక్విటీలో షార్ట్ టర్మ్ తీసుకున్నాం, షార్ట్ టర్మ్ కాల్ ఆల్మోస్ట్ 620 లెవెల్స్ దగ్గర తీసుకున్నాం అనమాట. సో 1 వీక్ సైడ్ వేస్ నడిచింది, ఆ తర్వాత కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చిందనమాట. ఆల్మోస్ట్ మేము 180 పాయింట్స్ దాకా కూడా ప్రాఫిట్లో ఉన్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్ టర్మ్ కాల్స్ కానీ ఈక్విటీ ఇంటర్ కానీ ఆప్షన్స్ కానీ కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇంకా కూడా కంప్లీట్ అప్ ట్రెండ్లో నడుస్తుంది ప్రస్తుతం. ఈరోజు కూడా మేము ఈక్విటీ ఇంటర్డేలో ఈ పర్టికులర్ స్టాక్లో 3% దాకా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, 800 పైన సస్టైన్ అయితే కనుక, ఎందుకంటే షార్ప్ మూమెంటం ఇచ్చింది, 800 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. 850-900 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు కనుక 800 బిలో వచ్చేసినా లేదా 780 నుంచి 800 మధ్య రీజన్లో మనం యాడ్ చేసుకుందాం, బెటర్ లెవెల్స్ అనమాట. 850-900 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట, జెన్టెక్. సో ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ కంప్లీట్ బుల్లిష్ స్టాక్స్. ఇంకా కూడా అప్సైడ్ మొమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో పడినట్టు పడి షార్ప్ ప్రైజ్ అని ఈరోజు ఆఫ్టర్నూన్ ఇచ్చింది అనమాట. సో ఓవరాల్గా మార్కెట్ కొంత పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చినట్టే, బట్ ఇంకా కూడా ఈ స్టాక్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. మీరు కూడా అనాలిసిస్ చేసి స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసి తీసుకోవచ్చు అనమాట. మీకు కనుక కాల్స్ కావాలనుకుంటే సో కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా నేను ట్రేడ్ చేశాను, ఆల్మోస్ట్ 22,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. దీంట్లో మేము 44,800 పి ఇచ్చాం, అలాగే 19,500 పి, 19,600 పి ఇవన్నీ కూడా మేము ఈరోజు కాల్స్ ఇచ్చాం అనమాట. ఆల్మోస్ట్ 80% దాకా కూడా ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ అ నైస్ డే గైస్.